నినదించిన విశాఖవాసులు రాజధానిగా ఉద్దండంపై నిరసనలు ఉదయాన్నే పోర్టు స్టేడియం వద్దకు తరలి వచ్చిన స్థానికులు వాళ్ళకి మద్దతుగా నిలిచిన జేఏసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్కు విశాఖలో విశాఖలు అడుగుపెట్టే అర్హత లేదంటూ నినాదాలు పరిస్థితి ఉద్రిక్తం కొంద అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పనిసరి జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తను విడుదల చేసేదాకా విశాఖలోనే ఉంటానని ప్రకటన విశాఖపట్నానికి రాజధాని వద్దనే అమరావతికి అమరావతికి తాను మద్దతు స్థానని చెప్పడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి విశాఖలో చుక్కెదురైంది ఊహ ఊహించిన రీతిలో స్థానికుల నుంచి నిరసన శాఖ తగిలింది పవన్ బ్యాక్ అంటూ యావత్తు విశాఖ నిర్దించింది ఆదివారం ఉదయాన్నే పవన్ జనవాణి నిర్వహించనున్న పోర్ట్ స్టేడియం ప్రాంతానికి జనాలు వచ్చారు అన్నట్టుంది ఇది ఒక విచిత్రం వాళ్ళు వచ్చారు అరెస్ట్ చేశారు అయిపోయింది నిజంగా అంత సీన్ ఉండుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నోవాటల్ దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు అభిమానులు వచ్చారు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేసి ఉండేవాళ్ళు కదా నిరసన ఇది చేసింది ప్రజావాణి కార్యక్రమం ఆ ప్రజావాణి కార్యక్రమం ఎట్లా రద్దయింది ఇది కవర్ చేసుకోవడానికి సాక్షి అల్లుకునేటువంటిది ఇక్కడే ఫోటోతో సహా సాక్షిలో కనిపించేది ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో అంటే పార్టీ పత్రిక అన్నటువంటి ఏ పత్రికలు కూడా అక్కడేమో ఈనాడు జ్యోతి చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోవాలి పైన లేకపోతే ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకోవాలి ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకోవడానికి అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్టీఆర్ గారిని పదవి దించడానికి ఆయన దుర్మార్గుడిగా చిత్రీకరించినోళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు కొన్ని చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోవాలి ఎందుకని వాళ్ళ పార్టీ తరఫుననే పనిచేస్తున్నారు ఇక్కడ వీళ్ళు పార్టీ తరఫున పనిచేస్తున్నామని పేపర్ నడుపుతున్నారు కాబట్టి దీన్ని రెండో కోణంలో రాసుకుంటున్నారు వీళ్ళకున్నటువంటి బుద్ధిది మళ్ళీ వీళ్ళు కూడా జర్నలిజం గురించి నీతులు చెప్తూ ఉంటుంటారు ఇందులో వాళ్ళంతా చరిత్రహీనలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ చంద్రబాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ అంటూ అంబటి రాంబాబు మూడు పెళ్లిళ్ళే జనసేన విధానం అంటూ మంత్రి అమర్నాథ్ స్టేట్మెంట్ అని కూడా ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది ఇకపోతే నేడే రైతు భరోసా వీళ్ళు వార్త రాసుకొచ్చారు గవర్నమెంట్ వీళ్ళకు ఉంది కాబట్టి